मीडिया प्रजलकु प्रभुत्वानिकि वारधुला पनिचेयालनि अनपर्ति एम्मेल्ये सत्ती सूर्यनारायण रेड्डी पेर्कोन्नारु। तूर्पु गोदावरी जिल्ला अनपर्ति मंडलं कुतुकुलूरु ग्रामंलो संजीवन फ्रेंड्स सर्किल आध्वर्यंलो अनपर्ति मंडल प्रिंट अंड एलक्ट्रानिक मीडिया आत्मीय समावेशं एर्पाटु चेशारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा अनपर्ति एम्मेल्ये सूर्यनारायण हाजरय्यारु। కర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, రెడ్డి గోపాలకృష్ణ గారు, ఓకే సార్, సత్తి శ్రీనివాస్ రెడ్డి గారు, టీవీ 5 చంద్రశేఖర్ రెడ్డి గారు హెచ్ఎం తేతల మరికంట రెడ్డి గారు రాజ్ న్యూస్ కంపూడి వెంకట రెడ్డి గారు న్యూస్ 1 న్యూస్ 1 తెలుగు 19 న్యూస్ శ్రీకాంత్ రెడ్డి గారు ఎస్ విజన్ న్యూస్ శ్రీను గారు ప్రజా దర్బార్ ప్రదీప్ రెడ్డి గారు నిరంతరం నిఘా ఒక ఫేక్ న్యూస్ మీ పత్రికలో గానీ మీ ఛానల్లో గానీ వచ్చిందంటే ఇందులో వచ్చి ఏంటి కూడా ఫేక్ అంటే తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు చంకలు గుద్దుకుని చాలా బాగా వచ్చిందని మీరు చెప్పొచ్చు కానీ వాళ్ళు ఒక్కళ్ళే కాదు ఇందులో ప్రేక్షకులు చాలామంది ఉంటారు ప్రజలు చూస్తారు వీళ్ళు పేపర్లో కానీ లేదంటే ఛానల్లో కానీ వచ్చేది ఎంతవరకు వాస్తవం ఇది ఫేక్ కాదు ఒరిజినల్ అన్నది ఒరిజినల్ ఇస్తే అది స్టాండర్డ్ ఈ ఛానల్లో వచ్చిందంటే చాలా స్టాండర్డ్ న్యూస్ అని ప్రజలు కూడా మరి నమ్ముతారు దాన్ని బట్టి ఒరిజినల్ న్యూస్ ఎప్పుడు వచ్చినా కూడా మీకు మీ క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది మొదలైనటువంటి సందేహాలు ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు దయచేసి మాత్రం గాలి వార్తలు గాలి మనుషులు చెప్పి గాలి అది ఎవరైనా సరే నేనన్నా ఎవరైనా సరే ఒక వ్యక్తి గురించి కానీ ఒక ప్రభుత్వం గురించి కానీ ఒక సంస్థ గురించి కానీ ఏదైనా మాట్లాడితే అందులో ఎంత వాస్తవం అన్నది ఒకసారి గ్రహించండి అదేవిధంగా ఆ విమర్శించే వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఏమైనా ఉన్నాయన్నది కూడా ఒక్కసారి మీరు నిర్ధారణ చేసుకోండి నిర్ధారణ చేసుకొని ఒకవేళ నా విషయంలో ఎప్పుడైనా సరే నేను ఎప్పుడూ చెప్తాను గతంలోనే చెప్పాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడూ చెప్తాను ఏదైనా పలానా దాంట్లో పలానా అవనీతి అని మీకు ఎప్పుడన్నా అనిపిస్తే దయచేసి మీరు బ్యాన్ రైటింగ్ పెట్టినా కూడా నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని నేను అడగను నేను ఎప్పుడూ కూడా నేను బాధపడను ఎందుకంటే తప్పు చేస్తే పడాలి కానీ ఏ తప్పు లేకుండా నా మీదే కాదు ఎవరి మీద కూడా ఈ గాలి వార్తలకు మాత్రం మీరు ప్రయారిటీ ఇవ్వకండి వాస్తవ వార్తలకి మీరు ఎంత ప్రయారిటీ ఇచ్చినా కూడా అది ఇంకా ప్రజలకు కూడా మేలు చేసినట్టు అవుద్ది రాజకీయ నాయకులకు కూడా కనువిప్పుగా కూడా ఉంటుందని మాత్రం ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఇంతటి చక్కటి అవకాశానికి నన్ను ఆహ్వానించినటువంటి నా సెన్యూర్ ఫ్రెండ్స్ వారికి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ